సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండలంలోని టిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి గ్రామ కమిటీలు వేయడం జరిగింది. తెరాస పార్టీకి గ్రామ స్థాయి కమిటీలే పార్టీ పటిష్టతకు పనిచేస్తాయని మడుపు భూమిరెడ్డి అన్నారు. జయదేపూర్ మండల పరిధిలోని వట్టిపల్లి తిమ్మాపూర్ గ్రామాలలో మండల పార్టీ అధ్యక్షులు పండుగడ్ల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నూతన కమిటీలపై కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మడుపు భూమిరెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీకి ఉద్యమ కార్యకర్తలు పునాది అని, కార్యకర్తలను ఎట్టి పరిస్థితిలో మరువని, తెరాస పార్టీ తరఫున కార్యకర్తలకు అన్ని విధాల అండగా ఉంటామని, ప్రతి ఒక్కరూ గ్రామ గ్రామాన టిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. వట్టిపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులుగా భూమా విజయ్ కుమార్ ని ఏకగ్రీవంగా ఎన్నుకోగా వారికి నియామక పత్రాన్ని అందజేశారు. అదేవిధంగా తిమ్మాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా అంగడి మహేష్ ని ఎన్నుకొని మండల పార్టీ అధ్యక్షుడు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి కొండపోచమ్మ ఆలయ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, జయదేపూర్ మండల పిఏసిఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు కిరణ్ గౌడ్, జిల్లా నాయకులు యాదవరెడ్డి, మండల కోఆప్షన్ సభ్యులు ఇక్బాల్, సర్పంచ్లు రాచర్ల నరేష్, తిమ్మాపూర్ సర్పంచ్ లక్ష్మీ రమేష్, జయదేపూర్ ఎంపీటీసీ కొత్త కవిత శ్రీనివాస్ రెడ్డి, నాయకులు శ్రీశైలం, ఎల్లం, కనకయ్య, శ్యామ్ సుందర్ రెడ్డి, రాములు, కనకయ్య, సత్యనారాయణ, కనకయ్య, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. ఇంతకుముందు మేము చెప్పుకున్న ప్రకారంగా గ్రామంలో ఉన్నటువంటి ఏ సమస్యనైనా కూడా ప్రజాప్రతినిధులను సహకరించుకుంటూ, ప్రజాప్రతినిధులను గౌరవించుకుంటూ, కార్యకర్తలకు తోడు తీసుకుంటూ, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా అధికారులను జవాబుదారితనం చేసి పరిష్కరించేటువంటి ఒక బాధ్యత గ్రామ కమిటీ అధ్యక్షుడి మీద ఉన్నదని తెలియజేస్తున్నాం. ఈ విషయాన్ని కూడా అధిష్టానం యొక్క పార్టీ నుంచి కూడా ఈ విధంగా పనిచేసినటువంటి ప్రతి నాయకులు కూడా గుర్తింపు ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించాలని. సభ్యులందరికీ నమస్కారము. తిమ్మాపూర్ గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్గా నాయని మహేందర్ను ఏకగ్రీవం ఎన్నుకోవడము సంతోషకరమైన విషయము. పార్టీ ప్రెసిడెంట్, విజయ్ పార్టీ ప్రెసిడెంట్ మహేందర్ టిఆర్ఎస్ కార్యకర్తలకు కానీ గ్రామానికి కూడా సహసహకారాలు చేయాలని, అందరికీ అందుబాటులో ఉండి పనిచేయాలని కోరుకుంటున్నాను. వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నా దృష్టికి తీసుకొస్తే నేను హైకమాండ్ చెప్పి పని చేయడానికి మీకు ముందుంటానని నమస్కరించి చెప్తున్నాను.